नेल्लूरु जिल्लालो टू वीलर मेकानिकल संक्षेम संघं विक्रम सिंहपुरी टू वीलर मेकानिक्स असोसिएशन अन्नी विधाला कृषि चेस्तुन्नट्लु जिल्ला अध्यक्षुलु अन्वर् बाषा तेलिपारु। कामलिपट्टणंलोनी टीचर्स कालनीलो ओ मिनी कल्याण मंडपंलो आदिवारं असोसिएशन समावेशं जरिगिंदि। ई संदर्भंगा असोसिएशन जिल्ला अध्यक्षुलु मात्लाडुतू मेकानिकलु इस्रेम पदकंलो चेरालन्नारु। एक्कडा लेनी विधंगा मेकानिक्स उपयोगिंचे टूल्स मेला एर्पाटु चेसि 20% रायिती कल्पिंचिनट्लु तेलिपारु। रात्रिल्लु मेकानिक्स आलस्यंगा इंटिकि वेल्तुन्न समयंलो पोलीसु तनिखीलु नुंचि इब्बंदि लेकुंडा अन्नि विवरालतो गुर्तिंपु कार्डुलु अंदिस्तुन्नट्लु तेलिपारु। प्रभुत्वं नुंचि इन्सूरेन्स् चेयिस्तुन्नट्लु तेलिपारु। एवरु चिन्न पिल्लल्नु पनिलो पेट्टुकोवद्दनि सूचिंचारु। ई कार्यक्रमंलो कावलि डिविजन् अध्यक्षुलु बाबु मेकानिक्लु पाल्गोन्नारु। అసోసియేషన్ తరఫున ఇన్సూరెన్స్ మేళా జరుగుతుంది. అదే విధంగా పింఛన్ ఇన్సూరెన్స్ నెలవారీకి 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ప్రతి ఒక్క మెకానిక్ ఇన్సూరెన్స్ చేపించుకొని వాళ్ళకి 16 సంవత్సరాల నుంచి 50 రూపాయలు చొప్పున వాళ్ళ వయసు పెరిగేకొద్దిగా 200 రూపాయల లోపల 40 సంవత్సరాల 200 రూపాయలు కట్ అవుతుంది వారి అకౌంట్ లోనే. 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల వారి అకౌంట్ లోనే 50 రూపాయల నుంచి 200 రూపాయలు కట్టేసి వారి వయసు పెరిగే కొద్దిగా ఈ అమౌంట్ కూడా 200 రూపాయలు ఒక అంతే చివర అంతవరకు వారి అకౌంట్ లో పూర్తిగా కట్ అయ్యి 60 సంవత్సరాలు నిండిన తర్వాత మీకు 3000 రూపాయలు చొప్పున ప్రతి నెల మీకు ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా. ఇన్సూరెన్స్ అంటే పింఛన్ ఇన్సూరెన్స్, పింఛన్ కట్టిన ఎలా గవర్నమెంట్ ఎలా ఇస్తుందో అలాగే పింఛన్ ఇచ్చేటట్టుగా మీకు 3000 రూపాయలు మీకు అందజేయబడి జరుగుతుంది. అదేవిధంగా టూల్స్ మేళా మన మొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఎక్కడా చేసుకునే విధంగా నెల్లూరు జిల్లాలో మొదటిసారిగా మనము అసోసియేషన్ నుంచి టూల్స్ మేళా ఏర్పాటు చేసుకున్నాం. నెల్లూరు జిల్లాలో డీలర్ ప్రైస్ కంటే 20% తగ్గించి మీకు అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క టూల్స్ మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోగల అవకాశం లేకుండా మీ కళ్ళ ముందే మీ షాప్ దగ్గరే మీకు అందజేయడం జరిగింది. మాలాంటి సీనియర్లకి ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మాకు కూడా గుర్తింపు కార్డు ఇచ్చారని దానికి నెల్లూరు జిల్లా నాయకులు సహకరించి వాళ్ళు కూడా మనకు తోడబడి ఇప్పించాలని కోరుకుంటున్నాం. లేకపోతే ఇన్సూరెన్సులు రేపు జిల్లా ఇన్సూరెన్స్ చెప్పారు, అవి కూడా చేపిస్తున్నాం. టూల్స్ మేడం కూడా పెట్టించాము. ఇక ముందు ముందు కూడా పెద్దవాళ్ళు అనుకోండి మనకు ఉపయోగపడే ఇన్సూరెన్స్ ఏమున్నాయండి కనుక్కొని అవి కూడా చేపిస్తాం. పోతే షాపు కూడా కావాలి, చిన్న చిన్న బంకులు వాడలు కాడ ఇంకా మెకానికులు మొక్కుతూనే ఉన్నారు. వాళ్ళకు ఎక్కడైనా ప్రభుత్వం ద్వారా ఎక్కడైనా వాళ్ళకి స్థలం కేటాయించాలని ఏదైనా బంకులు కేటాయించాలని మున్సిపల్ పరిధిలో అది కూడా పోయి పత్రం ఇచ్చి ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అది కూడా అడతాం. కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండండి, ప్రతి పని అందరం కలిసి చేసుకుంటాం పోదాం. ఇంత వదిలేదేం లేదు, ఎందుకంటే రెండు రోజులు పెరిగిపోతా ఉంది కానీ తగ్గిందేం లేదు. ఫీల్డ్ కూడా మెకానికల్ కూడా ఎక్కువైపోతున్నారు, కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. Camera action. న్యూస్ రీడర్ గా చక్కని రూపం, మంచి వాక్ చాతుర్యం, కెమెరాపై అవగాహన, న్యూస్ మీడియాపై ఆసక్తి, వీడియో ఎడిటింగ్ లో ప్రవేశం, విజువల్స్ పై అవగాహన, మార్కెటింగ్ లో నైపుణ్యం, అడ్వర్టైజ్మెంట్ విభాగంలో ప్రవేశం, న్యూస్ రిపోర్టర్ గా చేరాలనే ఆసక్తి, తెలుగు భాషపై పట్టు మీలో ఉన్నాయా? అయితే మీ ప్రతిభను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం. N3 న్యూస్.
త్వరలో మీ ముందుకు. యుల్ గెట్ యువర్ డేట్.